పల చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం. రోడ్లపై నిలిచిన వరద నీరు చాలా ప్రాంతాల్లో అంధకారం. సిటీ లాక్డౌన్ పై వీడని సందిగ్ధత పల్లెపాట పడుతున్న పట్నం ప్రజలు. మాస్క్ లేకుంటే ఫైన్లు బాదుడే కేసులు కూడా పెడుతున్న పోలీసులు. ఖైరతాబాద్ లో ఈసారి 27 అడుగులు మట్టి గణపతి ధన్వంతరి రూపంలో మహావిష్ణు దర్శనం. రాష్ట్రంలో ఇవాళ 1213 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో 8 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 275కు చేరుకుంది. మొత్తం కేసులు 18570కి చేరుకున్నాయి. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 మందికి వైరస్ సోకింది. మేడ్చల్లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ 5356 టెస్టులు జరిపారు. ఇప్పటి వరకు 98153 టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇవాళ 1213 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో 8 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 275కు చేరుకుంది. మొత్తం కేసులు 18570కి చేరుకున్నాయి. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 మందికి వైరస్ సోకింది. మేడ్చల్లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ 5356 టెస్టులు జరిపారు. ఇప్పటి వరకు 98153 టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇవాళ 1213 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో 8 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 275కు చేరుకుంది.
మొత్తం కేసులు 18570కి చేరుకున్నాయి. ఇవాల నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 మందికి వైరస్ సోకింది. మేడ్చల్లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవాల 5356 టెస్టులు జరిపారు. ఇప్పటివరకు 98153 టెస్టులు చేశారు. డీటెయిల్స్ లక్ష్మిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, రాష్ట్రంలో రోజు 1000 కేసులు దాటుతున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? రోజు రోజుకి కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావచ్చు, తెలంగాణలో కూడా రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. ఈ రోజు 5356 మొత్తం శాంపిల్స్ టెస్ట్ చేయగా అందులో 4143 నెగిటివ్ రాగా 1213 పాజిటివ్ వచ్చాయి. రోజు రోజుకి కూడా కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పాలి. ఇంకా నిజం చెప్పాలి అంటే ఒక మాటలో జనం భయపడతారని చెప్పి చాలా పాజిటివ్ కేసెస్ వస్తున్నా కూడా ప్రభుత్వం కొంతవరకు దాస్తుంది, కొన్ని అంటే కొన్ని పెండింగ్ పెడుతూ కొన్ని మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఇదే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ నిజంగా అసలు కేసెస్ చెప్తే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే జనం భయపడతారు, పానిక్ అవుతారు, ఇంత సిచ్యువేషన్ ఉందా అని చెప్పి చాలా వరకు తగ్గిస్తున్నారనే చెప్పాలి. మొత్తం ఇప్పటి వరకు 98153 టెస్ట్ చేయగా అందులో 18570 అంటే ఇప్పటి వరకు ఈ రోజు వచ్చిన కేసెస్ తో కలిపి 18570 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. ఇక డెత్ వచ్చేసి ఈ రోజు 8 మంది చనిపోగా మొత్తం ఓవరాల్ గా 275 మంది చనిపోవడం జరిగింది. ఇక యాక్టివ్ కేసెస్ అంటే హాస్పిటల్లో కావచ్చు, హోమ్ ఐసోలేషన్, అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు 9226 మంది ఉన్నారు. ఈ యాక్టివ్ కేసెస్ కూడా రోజు రోజుకి పెరగడం జరుగుతుంది. ఇక డిశ్చార్జెస్ 987 మంది ఈ రోజు డిశ్చార్జ్ కాక మొత్తం 9069 మంది ఓవరాల్ గా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినట్లుగా తెలిసింది. ఇక మనం ఈ రోజు వచ్చిన 1213 కేసెస్ ఏ జిల్లాల్లో వచ్చాయి అనేది ఒకసారి చూస్తే కనుక జీహెచ్ఎంసీ పరిధిలో 998, ఇది కూడా హైయెస్ట్ అనే చెప్పాలి. రోజు రోజుకి కూడా జీహెచ్ఎంసీ పరిధిలో అసలు కట్టడి కావట్లేదనే చెప్పాలి కేసెస్. ఎందుకంటే లాక్డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి కూడా కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే ఇప్పట్లో కూడా ఈ కేసెస్ తగ్గేలా కనిపించట్లేదు. జూలై నెలలో కూడా, అలాగే జూలై ఆగస్టు ముఖ్యంగా ఈ 2 నెలలు కూడా మనం ఎంత మంచి కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది జీహెచ్ఎంసీ పరిధిలో. ఇక జీహెచ్ఎంసీతో పాటు దీన్ని ఆనుకున్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఇక్కడ కూడా కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డిలో 48, ఇక మేడ్చల్లో 54, సంగారెడ్డిలో 7 కేసెస్ వచ్చాయి. ఇక కరీంనగర్ లో కూడా 5 కేసెస్ కాగా మహబూబ్ నగర్ లో 7 కేసెస్ వచ్చాయి. సో జిల్లాల్లో కూడా మొన్నటి వరకు 0 కేసెస్ గా ఉండేవి, కానీ లాస్ట్ ఈ జూన్ నెల నుంచి కూడా విపరీతంగా కేసెస్ పెరగడం జరుగుతుంది. ఇక ఖమ్మంలో కూడా 18 కేసెస్ కాగా, కామారెడ్డిలో 2, నల్గొండలో 8, ఇలా ఇతర జిల్లాల్లో కూడా కేసెస్ పెరగడంతో చాలా వరకు జనం పానిక్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అయితే జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ వస్తుంది అని చెప్పి చాలా మంది ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు కావచ్చు, దాంతోపాటు ఏపీలో కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. సో దీనివల్ల జిల్లాల వారీగా కూడా కొంచెం కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు అక్కడ అంటే వివిధ జిల్లాలకు వెళ్తున్నారు కదా, అక్కడ కూడా ఎక్కువ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ పాజిటివ్ వస్తుంది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మిగతా విషయాలకు వస్తే కనుక వికారాబాద్ లో 1, రాజన్న సిరిసిల్లో 6, నాగర్కల్నూరులో 1, ఇక నారాయణపేటలో 2 కేసెస్, భద్రాద్రి కొత్తగూడెంలో 7 కేసెస్, వరంగల్ అర్బన్ లో 9 కేసెస్, నిజామాబాద్ లో 5. ఇలా ఓవరాల్ గా అయితే 1213 కేసెస్ హైయెస్ట్ అయితే మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలోనే కనిపిస్తున్నాయి. 998 కేసులు. ఇక ఈ 2 మంత్స్ అయితే కదా కనుక ఖచ్చితంగా ఇలానే కేసెస్ పెరిగేలా కనిపిస్తున్నాయి. జనం బయటికి అత్యవసరం అయితేనే వెళ్ళాలి, అలాగే కొన్ని ఆఫీసెస్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి ఆఫీస్ వెళ్లే వాళ్ళు నేరుగా ఆఫీస్ వెళ్ళి ఏదైనా అవసరం ఉంటే ఆ ఇంటికి వెళ్తున్నప్పుడే తెచ్చుకోవాలి తప్ప ఇతర అవసరాలు అత్యవసరం కానీ అవసరాలకి ఎవరూ కూడా బయటికి వెళ్ళొద్దు అని హెల్త్ డిపార్ట్మెంట్ పలుసార్లు చెప్తుంది రవళిక. ఓకే లక్ష్మి, థ్యాంక్ యూ.
సిటీలో కరోనా కేసులు పెరుగుతున్నా లాక్ డౌన్ రూల్స్ లెక్క చేయడం లేదు సిటీ జనం. బయటకు వస్తే మాస్క్ పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎంత చెప్పినా కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. దీంతో మరింత కఠినంగా రూల్స్ అమలు చేస్తున్నారు పోలీసులు. మాస్క్ లేకుండా రోడ్లపైకి వస్తే ఫైన్లు వేస్తున్నారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ రూల్స్ పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ సిటీలో కొంతమంది జనం మాత్రం సర్కార్ సూచనలను పట్టించుకోవడం లేదు. మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తూ మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి ఫైన్లు వేస్తున్నారు పోలీసులు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 22 నుంచి పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు ధరించని వారిపై పోలీసులు ఈపీటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51B కింద ఈపీటీ కేసులు, ఈ చాలాన్లు విధిస్తున్నారు. మార్చి 22 నుంచి జూలై 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70845 మాస్క్ వయోలేషన్ కేసులను నమోదు చేశారు. ఇందులో 67557 ఈపీటీ కేసులు నమోదు చేశారు. జూన్ 20 నుంచి 30 వరకు 3288 ఈ చాలన్లను జనరేట్ చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిని టీఎస్ పోలీస్ కాప్ యాప్ లో ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటికే పబ్లిక్ ప్లేస్లతో పాటు మాల్స్, ప్రార్థనా మందిరాలు, వైన్స్, ఆటో స్టాండ్స్ దగ్గర మాస్క్ వయోలేషన్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. సీసీటీవీ కెమెరాలతో కనెక్ట్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తో ఫేస్ మాస్కులు లేకుండా తిరిగే వారిని గుర్తిస్తున్నారు. వయోలేటర్స్ ఫోటోతో పాటు ఆధార్, ఐడి ప్రూఫ్స్ ను టీఎస్ పోలీస్ కాప్ యాప్ లో అప్లోడ్ చేసి ఈపీటీ కేసులు, చలాన్స్ జనరేట్ చేస్తున్నారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ లోనే దాదాపు 14931 మాస్క్ వయోలేషన్ కేసులు నమోదయ్యాయి. ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు రూపంపై క్లారిటీ ఇచ్చింది గణేష్ ఉత్సవ కమిటీ. కరోనా ప్రభావంతో ఈ ఏడాది గణేశుడు ఉంటాడా ఉండడా అని ఎదురు చూసిన భక్తులకు 27 అడుగుల్లో వినాయకుడు దర్శనమిస్తాడని స్పష్టం చేసింది. ఈ ఏడాది ధన్వంతరి పేరుతో శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న మట్టి గణపతికి భక్తులు దర్శనమివ్వనున్నారు. కరోనా కారణంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి 27 అడుగుల ఎత్తులోనే గణేశుణ్ణి ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ధన్వంతరి పేరుతో శ్రీ మహావిష్ణువు రూపంలో ఒక తల, 4 చేతులతో దర్శనమివ్వనున్నాడు. 63 ఏళ్ల ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో మొదటిసారి వినాయక విగ్రహం 36 అడుగుల ఎత్తు తగ్గనుంది. పర్యావరణ గణపతిగా చవితి పందిట్లో పూజలు అందుకొనున్నాడు పెద్ద వినాయకుడు. అయితే ఎప్పటిలాగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఈ ఏడాది భక్తులకు లేదు. స్థానికులకు మాత్రమే 6 అడుగుల దూరం నుంచి దర్శనం కల్పించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. మిగతా వారికి ఆన్లైన్ లో దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది ఉత్సవ కమిటీ. ప్రధాగా చేయొద్దనుకున్నాం, భక్తుల ఒత్తిడి చాలా అయిపోయింది. అయితే ఈసారి 27 అడుగులు మట్టి వినాయకుని చేసామంటే సజెషన్, అది గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోదు. సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్, ఆన్లైన్ పూజలు, అర్థమైందా? ఆన్లైన్ పూజలు ఏ విధంగానైతే తిరుపతి అన్ని దేవాలయాలు చేస్తారు ఆ విధంగా, దీనికి ఒక హిస్టరీ ఉంది. ఈసారి వినాయకుడు ధన్వంతరి విశ్వరూప వినాయకుడు నిమజ్జనం ఇక్కడనే ఉంటుంది. కరోనా ప్రభావంతో ఈ ఏడాది వినాయక విగ్రహాన్ని తయారు చేస్తామనుకోలేదన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. కానీ భక్తుల ఒత్తిడి, ఆనవాయితీ ప్రకారం వినాయకుడిని చేస్తున్నామని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఖైరతాబాద్ గణపతి తీర్చాడని, అదే నమ్మకంతో విగ్రహ తయారీ పనులు మొదలు పెడుతున్నామని చెప్పారు. మట్టి వినాయకుడి విగ్రహం తయారు చేయడం చాలా కష్టమన్నారు శిల్పి రాజేంద్ర. ఈ ఏడాది కొత్త కళాకారులతో విగ్రహాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు. వర్కర్లకి కరోనా టెస్టులు చేయించిన తర్వాతే పనులు మొదలు పెడతామన్నారు. ఈసారి మట్టి వినాయకుడు కాబట్టి ఈసారి కాన్సెప్ట్ మొత్తం చేంజ్ చేసి పాత వర్కర్స్ లేకుండా ఒరిస్సాలో నుంచి వర్కర్స్ ని మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 15 డేస్ ముందు రావడం జరుగుతుంది. ఎందుకంటే మట్టి వినాయకుడు కాబట్టి 2-3 డేస్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ లోపల స్ట్రక్చర్ అంతా మేము చేసుకొని ఆ మట్టి వినాయకుడిని చేయడానికి వాళ్ళు రెడీ చేసి పెట్టాను. వాళ్ళకి కావాల్సిన పర్మిషన్ తీసుకొని పిలిపించి చేయడం జరుగుతుంది. దాదాపు 30 మంది ఆర్టిస్టులు పనిచేస్తారండి. 30 మందికి ఒక్కసారి చేయరు, ఎవ్రీ 4 అవర్స్కి చేంజ్ చేసుకుంటా, వాళ్ళకి రెస్ట్ ఇచ్చకుండా, వాళ్ళు కూడా కరోనా టెస్ట్ చేసి వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ డే కూడా వాళ్ళని పనికి ఎక్కకముందు టెస్ట్ చేయడం జరుగుతుంది, తర్వాత పనిలో ఎక్కడం జరుగుతుంది. వినాయక చవితికి ఇంకా 44 రోజులే ఉండటంతో విగ్రహ తయారీ పనులు ఈ ఏడాది వేగంగా జరగనున్నాయి. విగ్రహ తయారీకి ఏటా యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి కళాకారులు వచ్చేవారు. కానీ ఈ ఏడాది ఒడిశా నుంచి 30 మంది కళాకారులు రానున్నారు. వినాయకుడి తయారీలో వాడే మట్టి కూడా గుజరాత్ నుంచి రానుంది.
హైదరాబాద్ లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దాదాపు గంట నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, అల్వాల్, హిమాయత్ నగర్, నాపల్లి, ఆసిఫ్ నగర్, మేదీపట్నం, మాసబ్ ట్యాంక్ లో భారీ వర్షం పడింది. భారీ వర్షానికి రోడ్లపై వర్షం నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లపై నిలిచిన నీటిని మాన్సూన్ టీమ్స్ క్లియర్ చేస్తాయి. సిబ్బంది అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. కరోనాతో గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు భక్తులు సందడి లేకుండా జరుగుతున్నాయి. ఇవాళ జగదాంబిక అమ్మవారికి మూడో పూజ చేశారు. మూడో బోనం సమర్పించారు ఆలయ పూజారి అనంతచారి. మరోవైపు గోల్కొండ కోట దగ్గరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు భక్తులు. ఈ బులెటిన్ అప్డేట్స్ స్టేట్ ఇన్ టూ వి6 న్యూస్.